గైస్, ఈరోజు మేము లుల్లు మాల్కి వచ్చాము. మా అమ్మ మా అక్క అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్. నేను వీడియో తీయాలి ఇప్పుడు. పాపం వచ్చిన వెంటనే ఎండలో అలసిపోయి నీళ్ళు తాగుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఏమైంది కా, నీళ్ళు తాగుతున్నారా? అవునా, ఫస్ట్ టైం వస్తున్నావు కదా ఈ మాల్కి. ఫస్ట్ టైం వస్తున్నావు కదా మాల్కి, ఏమనిపిస్తుంది? హాయ్ గైస్, వెల్కమ్ టు చందనా చాందిని టాక్స్. ఫైనల్లీ మేము లుల్లు మాల్కి అయితే వచ్చేసినాము. యాక్చువల్లీ మేము బెంగళూరులో లుల్లు మాల్కి వెళ్ళినాము, హైదరాబాద్ లో ఫస్ట్ టైం అనమాట వచ్చింది. ఈ లుల్లు మాల్ పక్కన పెట్టేస్తే అంతకుముందు ఇక్కడ మంజీరా మాల్ ఉండింది, మీరు ఎంత మంది గుర్తుందా అని కమెంట్ చేయండి. నేను ఆఫీస్ పోయేటప్పుడు కేబిహెచ్పీ లోనే ఉన్నాను, టెంపుల్ బస్ స్టాప్ దగ్గర. అక్కడ నుంచి నాకు మంజీరా మాల్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో నాకు ఎప్పుడు లోగా ఫీల్ అయినా మంజీరా మాల్కి వచ్చేస్తాను, కొంచెం టైం స్పెండ్ చేస్తాను. కేఎఫ్సీ ఉంటుంది, కేఎఫ్సీ లో తినేసి మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని. అండ్ మంజీరా మాల్ నాకు ఒక మెమరీ ఉంది. ఏమిరా అంటే, నేను ఫస్ట్ టైం ఒక మాల్కి వెళ్ళి మూవీ చూసాను, అది కూడా 3D మూవీ, అది కూడా రోబో మూవీ, రోబో 2 అనుకుంటా. అంటే అదే అప్పుడు డబ్బులు ఉండేది కాదు. సో మాల్కి వెళ్ళి మూవీ చూడడం అంటే చాలా ఎక్కువ అనమాట నాకు, పెద్ద అచీవ్మెంట్ లా ఫీల్ అయిపోయినా నేనైతే అప్పుడు. ఇంకా లులు మాల్ లోపల అయితే ఇలా ఉంది, చూడడానికి అంతా బాగుంది, కాకపోతే పొడుగ్గా ఉంది అనిపించింది. మాల్ చాలా పొడుగ్గా ఉంది. ఇంకా మా మమ్మీ మా చెల్లి మొత్తం షాపులు అంతా చూస్తున్నారు ఏం కొనొచ్చా అనేసి. లులు మాల్ లో చాలా మంది ఫుడ్ కోర్ట్ గురించి, గ్రోసరీ షాపింగ్, ఈ షాపింగ్ గురించి ఎక్కువ హైలైట్ చేస్తారు. అక్క బుక్కులు చూస్తాను, స్టడీస్ అయిపోయినా కూడా బుక్లు చూస్తున్నావు. ఒక నేను ఈ మధ్య బుక్స్ చదవడం అలవాటు చేసుకున్నాను, దాని వల్ల చాలా పీస్ఫుల్ గా ఉంది. బుక్స్ చదవడం నిజంగా ఒక ఆర్ట్ అనమాట. అంత ఓపిక్ గా కూర్చొని అంతసేపు బుక్స్ చూడడం అంటే నిజంగా ఒక కళ అనమాట. నాకు చాలా టైం పట్టింది ఆ డిసిప్లిన్ రావడానికి, బుక్స్ చదవడానికి. గుడ్ ఫ్రెండ్స్ అంటారు కదా, అది మాత్రం 100% ట్రూ అబ్బా, నిజంగానే. 100 రూపీస్ బింది ఇదే. ఈ కాయలు కొనుక్కుందాం చాలా ఫ్రెండ్స్. ఈ క్లిప్లు ఎంత ఉన్నాయి, ఈ క్లిప్లు ఏం చేయాలి కదా. ఇట్లా 115 అంటే ఈ క్లిప్ని ఎందుకు వేసుకుంటుంది అండి? కాదు కుప్పు, కుప్ప వేసుకొని అట్లా వేసుకునేది. అది కుప్పే ఫ్రెండ్స్, అది ఆడ వేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అంత జుట్టు ఉన్నావు కదా, కుప్పేసుకున్నాను జుట్టు. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, కాస్ట్ కూడా గట్టిగానే ఉంది స్ట్రాంగ్. 50 రూపాయలు ఏమో అంత బడ్జెట్ రాదు. ఇప్పుడు నాకు పిచ్చి ఇష్టం చాలా ఇష్టం. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ గోల్డ్ ఇష్టం. ఇక్కడ చాలా రకాల ఫుడ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, థిక్ షేక్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల అవుట్లెట్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్వి. అండ్ చాలా మంది ఇక్కడ బాగా టైం స్పెండ్ చేస్తున్నారు. మేము వెళ్ళింది సమ్మర్ హాలిడేస్ టైం కాబట్టి పిల్లలు అయితే పిచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. కుల్ఫీల్ అంటే మనకి ఇష్టం కదా, సో ట్రై చేద్దామని చూస్తున్నాను. ఒకటి కాస్ట్ భలే భయంకరంగా ఉన్నాయి. ఈ మాల్స్కి రావడం అంటే చిన్నప్పుడు ఒక సరదా ఉంది కానీ ఇప్పుడైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకొత్తగా పెట్టారు అని భయంకరమైన హైప్ ఇస్తారు, సో ఎలా ఉందో చూద్దామని వచ్చాను. దానితో మేము బెంగళూరు కూడా పోయినాం కదా, సో బెంగళూరుకి దీనికి డిఫరెన్స్ ఏంటని చూద్దామని వచ్చినాను. ఇక్కడ ఏమో మూవీస్ ఉన్నాయి కానీ ఆ కాస్ట్ చూసి ధైర్యం కూడా చేయలేదు నేనైతే. కృతంగా కూడా ఉంది ఇక్కడ, సో హ్యాపీగా మనం బిర్యానీ కూడా తినొచ్చు. అండ్ ఇక్కడ అన్లిమిటెడ్ బఫే కూడా ఉంది. ఇదేదో 5-star రెస్టారెంట్ అంట, ఎప్పుడు ట్రై చేయలేదు నేను. ఇంకా మోస్ట్ ఎగ్జైటింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ కి వెళ్ళిపోదాము, అదే ప్లేస్ లులు మాల్ ఫన్ టూర్ ఉంటది. దానికోసం మా దగ్గర కార్డ్ ఉంది, ఆల్రెడీ మేము బెంగళూరు తీసుకున్నాము. ఏమైనా గేమ్స్ ఆడొచ్చా అని చూడడానికి పోతాండా. గోల చూసారా, పిల్లలు రచ్చ రచ్చ చేస్తున్నారు. బెంగళూరుతో కంపేర్ చేస్తే ఇక్కడ గేమ్స్ కొన్ని ఉన్నాయి, బట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి, కొత్త కొత్త ఉన్నాయి, అడ్వెంచర్స్ గా అంతా చాలా బాగా నచ్చాయి. అండ్ మాక్సిమం పిల్లలకే ఉన్నాయి ఇక్కడ, పెద్దలకు కూడా ఉన్నాయి కానీ కొన్ని ఉన్నాయి.
అసలు 90s కిడ్స్ ఒక లైఫ్ ఎంత పాపం అనిపిస్తుంది అంటే మనకి ఏమీ చేయలేదు మనం చిన్నప్పుడు. ఆ తక్కుడు బిల్ల కోతి కొమ్మ వచ్చి తప్ప ఇవి ఎప్పుడన్నా చూసాం మనము. మనం ఇవన్నీ చూసి ఆడే టయానికి ఏజ్ ఉండదు, డబ్బులు ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. పోనీ ఇవన్నీ ఉన్నాయన్నా కూడా మన దగ్గర ధైర్యం ఉండదు. సరే ఎట్టో ఒకటి ధైర్యం తెచ్చుకొని పోయినా కూడా ఇంత పెద్దగా అయినా ఇంకేం ఆడతాంలే అనేసి మనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ కాలం పిల్లలు అయితే అసలు భయం దిగులు లేకుండా బలు ఆడతారు, అన్ని బలు ట్రై చేస్తున్నారు అన్ని కూడా. ఇది ఎంత క్యూట్ గా ఉంది కదా, ఆ పాప ఎంజాయ్ చేస్తుంటే ఫ్యామిలీ మొత్తం ఎంత హ్యాపీగా ఉన్నారో ఫోటోస్ తీసుకుంటా. చాలా చాలా క్యూట్ గా అనిపించింది నాకు. ఎక్స్డి థియేటర్ కూడా ఉంది, ఇదైతే భలే భయంకరంగా అనిపించింది నాకు. లోపల పై కూర్చుంటే 360 degrees తిరుగుతుంది అంట అది. ఇది ఎంత సామె రుబ్రోలా ఉంది అనిపించింది నాకు. అయితే కలర్ చూడండి ఒకసారి, లైట్లు ఎట్లు పెట్టినారో వాళ్ళ. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, నేత్రానందం కోసం పోయినాం అంతే, ఏది కానీ ఆడలేదు. మాది బిలో మిడిల్ క్లాస్ అనమాట, సో ఇంకా ఆ మైండ్ సెట్ పోలేదు నాకు. మేము కూడా ఏం పెద్ద మిడిల్ క్లాస్ దాటలేదులే, ఇంకా అదే ఉంది మా పరిస్థితి కూడా. అందుకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టము. మా పరిస్థితి ఎట్ట అయిపోయిందిరా అంటే మాకు బాధలు ఉన్నాయని చెప్పుకున్నా కూడా ఎవరు నంబరు, అందుకే చెప్పుకోవడం కూడా మా ఆయన మేము. అయితే 4-5 ఫ్లోర్స్ ఉన్నాయి, పైకి కిందకి తిరుగుతానే ఉన్నాము. ఫుల్ కాళ్ళ పోచేసింది ఆ బారోజు అయితే నిజంగానే మాకు. ఇంకా ఐస్ క్రీమ్ రోల్స్ చేస్తా అంటే చూస్తా ఉండము, ఇవి కూడా కొనుక్కోలేదు మేము. ఏందో ఇంత కాస్ట్ పెట్టి ఎందుకు తింటారా ఫుడ్ అనిపిస్తుంది ఒక పూట కోసము. ఇప్పటికైనా ట్రై చేద్దాం ఐస్ క్రీమ్ రోల్ ఎట్టుంటుందో చూద్దాం. మీరు ఎవరైనా ట్రై చేశారా కమెంట్ చేయండి ఎట్లుంటది అనేసి. ఇది వేరే వాళ్ళు ఆర్డర్ చేసినారు, ఈ అన్న మనం ఏడ కొంటామో ఏడ ఆర్డర్ చేస్తామని గబాబాన్ చేస్తున్నాడు దాన్ని. ఆయనకు తెలియని విషయం ఏమిరా అంటే మనం కూడా జస్ట్ చూస్తాం అంతే కదా. రోల్స్ అయితే బాగా చేసినాడు, పక్కనే కుల్ఫీ ఉంది నా ఫేవరెట్ కదా, జస్ట్ చూస్తాను అంతే. కాస్ట్ చూస్తే భయం అనిపించి గుమ్మడి పక్కకి వెళ్ళిపోయినాను. ఈ మధ్య మా చెల్లి ఏం చేస్తానంటే నాకు నచ్చినవన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటే కూడా కో ఇది నా గిఫ్ట్ కా అని చెప్పేసి కొనిచ్చేస్తాంది, తిని అట్లన్నా ఎక్క అనేసి అని. అంటే నేను కొంచెం పిస్తాను అనమాట, కొంచెం కదిలే చాలా పిస్తున్నారు. నేను అస్సలు నా కోసం నేను ఖర్చు పెట్టుకోను, మా ఇంట్లో వాళ్ళకి ఏమైనా కావాలంటే కొంటాను అంతే, నా కోసం అస్సలు కొనుక్కోను నేను ఒక రూపాయి పెట్టి. మా చెల్లి ఫేవరెట్ చెప్పులు ఫ్రెండ్స్ ఇవి, కానీ కొనలేము అనుకో. ఇంకా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, అసలు చాలా ఉన్నాయి, అసలు ఏ టు జెడ్ ఉంది మొత్తం. సోఫాలు ఇవన్నీ ఉన్నాయా లేవా అనేసి నేను గమనించాను అబ్బా, ఫర్నిచర్ లేదనుకుంటా. డ్రెస్ కలర్స్ వాష్రూమ్ బాగుంది, అసలు ఎప్పుడు ఫేస్ బాగుంది ఫేస్ బాగుంది అంటూనే ఉంటుంది. ఇక్కడ గోల్డ్ ప్లేటెడ్ షాప్ కూడా ఉంది, పోయినాం అంతే మా మమ్మీ కోసము చూసి వచ్చేసినాము. ఇంకా అట్లా తిరుగుతా మొత్తం చూసినాము, కాస్ట్ అయితే భలే రీజనబుల్ గా అనిపించింది, నిజంగానే కొనుక్కోవచ్చు హ్యాపీగా. ఇంకా మా మమ్మీకి కిచెన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టము, సో అట్లా తిరిగి మొత్తం చూపించినా నేను. మార్కెట్ 99 అంట, ఆ బోర్డు చూసారా బిల్ 99 rupees ఉంది, కానీ ప్రొడక్ట్స్ మొత్తం అట్లేదు, అన్ని రేంజెస్ ఉన్నాయి. అబ్బా మా లుల్లు మాల్ ఎక్స్పీరియన్స్ మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్.